हाय फ्रेंड्स, वेलकम टू आनंद सोशल चैनल। वीडियो इपड़े मरक लेटेस्ट अपडेट तो मैं मुझे वच्चा दाखिल संबंधी पूर्ति विवरा एक्सप्लेन एक टापिक मन सो राष्ट्र रेषन पारदर्शकता बं ऊर के वे नीचे खचिता प्रती वाहन केटाइन प्राता लेदा ऊर की वेला इंटी वेली सरकल इव्वासी एमडीयू कदलीकल इक इटे पटेस्ता తొలిత మండలాల వారీగా ఒక వాహనానికి జీపీఎస్ విధానం ఇస్తున్నాం, తర్వాత అన్ని వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేస్తాం, ఇది యాప్ ద్వారా పనిచేస్తుంది। సో ముఖ్యంగా ప్రజా పంపిణీ పక్కదారి పడుతుందని పట్టకుండా ప్రతి నెల పేదలందరికీ చేరేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది, అందుకే తొలిత ఇంటింటికి రేషన్ పంపిణీ విధానం అమలు చేసింది। పంపిణీలో మరింత పారదర్శకత ఉండాలని జీపీఎస్ ను తెరపైకి తీసుకొస్తుంది। దీన్ని ప్రయోగాత్మకంగా మండలానికి ఓడి చొప్పున అమలు చేస్తున్నారు। డిసెంబర్ 1 నుంచి జిల్లాల వారీగా అయితే స్టార్ట్ అవుతున్నాయన్నమాట। అయితే మొత్తంగా చూసుకుంటే జీపీఎస్ కు శ్రీకారం అయితే చుట్టారు, కార్డుదారులకు తలుపు తట్టి రేషన్ అందించాలని చెప్పేసి వాహనాలను ఏర్పాటు చేశారు, ఇందుకు ఆపరేటర్లకు కూడా నియమించారు। సచివాలయాల వారీగా ఆపరేటర్లు వాహనాలను మ్యాపింగ్ చేసింది। ఏడాది క్రితం ప్రారంభమైన ఈ సేవలో కొన్ని లోటుపాట్లను గుర్తించిన ప్రభుత్వం నూతన విధానాన్ని శ్రీకారం చుట్టింది। రేషన్ బియ్యాన్ని పక్కగా సరఫరా చేసేందుకు స్కెచ్ వేసింది। ప్రతి వాహనానికి జీపీఎస్ ను అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది। డిసెంబర్ 1 నుంచి ఈ విధానం అమలులోకి అయితే రానుందన్నమాట। సో ఇది మనకి రేషన్ పంపిణీలో కొత్త విధానం అయితే అమలులోకి రానుంది। సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి।